Krishna Prasad Gangarazu. Now we are going to explain 10.2 exercise, question number 1. A toy is in the form of cone mounted on hemisphere of the same diameter. The diameter of base and height of the cone are 6 cm and 4 cm respectively. Determine surface area of toy. ఇంకొకసారి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. ఒక టాయ్, ఒక బొమ్మ ఉందిట. ఆ టాయ్ ఎట్లా ఉందిట? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోన్, కోన్ షేప్ లో ఉందిట. మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్, మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్ అంటే కింద పార్ట్ హెమిస్పియర్ ఉంది, దాని మీద కోన్ సెట్ చేశారు. ఆ విధంగా ఉందన్నమాట. కింద హెమిస్పియర్ ఉంది, పైన కోన్ ఉంది. అలా ఉన్నటువంటి ఒక టాయ్ ఉంది. ఆ టాయ్ యొక్క ఎట్లా ఉంది? హెమి ది సేమ్ డయామీటర్. ఈ కోను హెమిస్పియర్ రెండుకి డయామీటర్ సేమ్ ట. ది డయామీటర్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఆర్ 6 సెంటీమీటర్స్ అండ్ 4 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. డయామీటర్ ఇచ్చారు, రెండుకి డయామీటర్ సేమ్ కదా. డయామీటర్ ఇచ్చారు అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఆల్సో గివెన్. డయామీటర్ ఫస్ట్ డయామీటర్ 6, హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ 4. డిటర్మిన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. ఆ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? సర్ఫేస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటంటే సైడ్ ఉన్నటువంటి సర్ఫేస్, అంటే కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. టాయ్ పైన కానికల్ షేప్, కింద కూడా స్పియర్, అది కూడా కర్వ్ షేపే, పైన కూడా కర్వ్ షేపే. సో కర్వ్ షేప్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సర్ఫేస్. సో ఇందులో గివెన్ డేటా ఇక్కడ వస్తుంది. ముందు టాయ్ డయాగ్రమ్ వేద్దాం. ఇది కోను, కింద హెమిస్పియర్ ఉందిట. సో టాయ్ ఈ విధంగా ఉంది. చిన్నపిల్లల టాయ్ మీకు తెలుసు కదా, పైన బొమ్మ లేదా ఏదో ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా ఉన్న టాయ్స్ ఉన్నాయి. వీటికి మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారు? ఈ స్పియర్ యొక్క డయామీటర్, ఈ కోన్ యొక్క డయామీటర్ సేమ్ ట. సేమ్ ఉన్నప్పుడే ఇలా రెండు మీట్ అవుతాయి అన్నమాట. ఈ హైట్ ఆఫ్ ది కోన్ ఎంతట? 4 సెంటీమీటర్స్ ట. ఈ హైట్ ఆఫ్ ది కోన్ అంటే ఈ వాల్యూ, ఈ వాల్యూ 4 సెంటీమీటర్స్. ఈ డయామీటర్ ఆల్సో గివెన్. డయామీటర్, డయామీటర్ అంటే దిస్ వాల్యూ, ఈ వాల్యూ ఎంతట? 6 సెంటీమీటర్స్. డయామీటర్ ఈజ్ 6 సెంటీమీటర్స్. సర్ఫేస్ ఏరియా ఎంత? సర్ఫేస్ ఏరియా అంటే టోటల్. ఓకేనా? సో ముందు గివెన్ డేటా రాద్దాం. గివెన్ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ హెమి స్పియర్. టాయ్ ఎట్లా ఉంది? కోను హెమిస్పియర్ మీద రెండు జాయింట్ చేయబడి ఉన్నాయి. ఓకేనా? డయామీటర్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ హెమి స్పియర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? డయామీటర్ అంతా 6 సెంటీమీటర్స్. ఓకేనా? సో రేడియస్ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2, డి బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఎంత? రేడియస్ ఎంత? 3 సెంటీమీటర్స్. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫార్ములా πrl. ఎల్ అంటే స్లాంట్ హైట్. మనకి ఇక్కడ స్లాంట్ హైట్ ఇవ్వలేదు, మనం కనుక్కోవచ్చు. ఓకేనా? సో కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πrl. హెమిస్పియర్ కదా, హెమిస్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr²
ओके ना कंप्लीट स्फीयर सर्फेस एरिया फार्मूला एंटी 4 पाई आर स्क्वायर अंदर हाफ का बटी 2 पाई आर स्क्वायर सो ई टोटल टाई యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే ఈ బేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ సో కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ కోన్ కావాలి అంటే ముందు మనకి స్లాంట్ హెడ్ కనుక్కోవాలి పై ఆర్ ఎల్ ఫార్ములా కాబట్టి పై అంటే తెలుసు 3.14 ఇస్ గివెన్ ఆర్ అంటే రేడియస్ 3 సెంటీమీటర్స్ ఎల్ అంటే మనం కనుక్కుంటే అది ఎల్ వస్తుంది సో ఎల్ కి ఫార్ములా తెలుసు మనకి స్లాంట్ హైట్ कामा L इक्वल टू रूट ऑफ R स्क्वायर प्लस H स्क्वायर रूट ऑफ R अंटे 3 स्क्वायर प्लस H अंटे हाउ मच हाइट 4 स्क्वायर हाइट इज 4 स्क्वायर दैट इज इक्वल टू 9 प्लस 16 दैट इज इक्वल टू 25 That is equal to 5 centimeters. So slant height anta 5 centimeters. So slant height is given. So formula. Curved determine surface area of tie. So surface area of tie is equal to surface area of hemisphere plus surface area of cone. The curved surface right. టెక్స్ట్ బుక్ లో ఓన్లీ సర్ఫేస్ అన్నారు కానీ మనం సర్ఫేస్ అని రాస్తున్నాం అంతే సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2 పై ఆర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే పై ఆర్ ఎల్ ఈ రెండిట్లోనూ ఏమైతే కామన్ ఉన్నాయో అది అవుట్ సైడ్ తీద్దాం ఇక్కడ పై ఉంది ఇక్కడ కూడా పై ఉంది పైని అవుట్ సైడ్ కామన్ తీద్దాం ఈ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ సో ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ సైడ్ ఇన్ బ్రాకెట్ లో 2 मन काम पै आल कमिंग अवट सो आर् स्क्वे टू आर्स उर् बैठक अनदर आर् प्लस पै आलो कम अवट सैड आर आलो कम अवट सैड एल सो ई विधा मैं कामन दीसा इपड़ आ वालू सब्सक्रेब पै अंटे 3.14 गिवेन 3.14 इंटू रेडियस अंटे 3 2 इंटू रेडियस अंटे 3 स्लांट हाइट 5 सो 3.14 इंटू मल्टीप्लाई चेयोचु नेक्स्ट स्टेप लो चेद्दाम 2 3 आर 6 प्लस 5 ओके ना नेक्स्ट स्टेप लो 3.14 इंटू 3 मल्टीप्लिकेशन चेद्दाम 3 4 आर 12 3 1 आर 3 इंदाक 1 बैलेंस 4 3 3 are 9 9.42 6 5 add చేస్తే 11 so 9.42 ని 11 తో మల్టిప్లై చేద్దాం 9.42 into 11 11 2 are 22 11 4 are 44 46 11 9 are 99 103 so ఇక పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి 2 places are point. So our answer is 103.62 centimeter square. Therefore, surface area of tie is equal to 103.62 centimeter square. So this is the first question in 10.2 exercise. Okay. So second question: A solid is in the form of a right cylinder
with a hemisphere at one end and a cone at the other end. ఒక సాలిడ్ ఉందిట అంటే ఒక ఫిక్స్డ్ గా ఉన్నటువంటి అంటే లోపల గ్యాప్ లేకుండా ఉండేదాన్ని సాలిడ్ అంటారు. ఆ సాలిడ్ ఏ షేప్ లో ఉందిట? రైట్ సిలిండర్ విత్ ఏ హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్. ఒక సిలిండర్ ఉందిట, అది కూడా సాలిడే. ఒక ఎడ్జ్ లోనేమో హెమిస్ఫియర్ ఉందిట, రెండో ఎండ్ లోనేమో కోన్ ఉందిట. ఒక సిలిండర్ కి ఒక ఎండ్ లోనేమో హెమిస్ఫియర్ ఉంది, రెండో ఎండ్ లో కోన్ ఉంది. అంటే డయాగ్రము ఈ విధంగా వస్తుందట. సిలిండరు ఒక ఎడ్జ్ లో హెమిస్ఫియర్, ఇంకొక ఎడ్జ్ లో కానికల్ షేప్. ఇంకో మాటలో చెప్పాలంటే రాకెట్ లేదా మన పెన్సిల్ అనుకోవచ్చు. పెన్సిల్ చెక్కిన తర్వాత కానికల్ షేప్ వస్తుంది కదా, కిందేమో హెమిస్ఫియర్ లో ఉండే పెన్సిల్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా? ఇది షేప్. సో వీడి ఇచ్చిన డయాగ్రామ్ షేప్ అది. ఈ మిడిల్ దేమో ఏంటిది, సిలిండర్ పోర్షను, ఇదేమో హెమిస్ఫియర్ పోర్షను, ఇదేమో కోన్ పోర్షను. అండ్ మెజర్మెంట్స్ ఏమేమి ఇచ్చారు? ది రేడియస్ ఆఫ్ కామన్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్. రేడియస్ జాగ్రత్త చూసుకోండి, డయామీటర్ రేడియస్ జాగ్రత్త గమనించుకోండి. ఇక్కడ రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కామన్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్. సో ఫ్రమ్ హియర్ టు హియర్ రేడియస్ అంటే ఈ పోర్షన్ అనమాట. ఎంత అయింది? 8 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఆఫ్ ది సిలిండర్ అండ్ కానికల్ పోర్షన్ ఆర్ 10 6. అంటే 10 6 రెండు మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ హైట్ ఆఫ్ సిలిండర్ అన్నాడు, రెండోది వచ్చి కానికల్ పోర్షన్ అన్నాడు. అంటే ఫస్ట్ వాల్యూ సిలిండర్ అనమాట. ఈ సిలిండర్ హైట్ అంత 10, ఈ కానికల్ పోర్షన్ హైట్ అంత 6. ఓకేనా? సో ఇక్కడ రేడియస్ ఎంత, ఇక్కడ కూడా రేడియస్ అంతే. అంటే ఈ సిలిండర్ రేడియస్ ఎంతైతే ఉందో హెమిస్ఫియర్ రేడియస్ కూడా అంతే, కోన్ యొక్క రేడియస్ కూడా అంతే. అన్ని సేమ్ ఈక్వల్స్ అయిందనమాట. ఎట్లా చెప్పగలం ఈక్వల్స్ అయిందని? అక్కడ ఇచ్చారు పాయింట్, ది రేడియస్ ఆఫ్ కామన్ బేస్. కామన్ బేస్ అంటే మూడింటికి ఒకే బేస్ ఉందని అర్థం. మూడింటికి ఒకే బేస్ ఉంది అంతా ఒకే లైన్లో ఉన్నాయని అర్థం. సో నో అప్ అండ్ డౌన్స్, సేమ్ రేడియస్. అట్లా ఉంది. సో దిస్ ఈస్ గివెన్ డేటా. వీ హ్యావ్ టు ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. ఈ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నారు. చాలా ఈజీ. ఈ పైన ఏమో కానికల్ పోర్షన్, కానికల్ పోర్షన్కి మనకు తెలుసు ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా. అది పైఆర్ఎల్ ఫార్ములా. దీనికి సిలిండర్, సిలిండర్ తెలుసు కదా 2πRH. అది హెమిస్ఫియర్ కిందకే చేసాం మనం 2πR². ఆ మూడు వాల్యూస్ కనుక్కొని యాడ్ చేస్తే వచ్చేది ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఐరన్. ఓకేనా? సో ఇక్కడ కానికల్ పోర్షన్ కావాలి అంటే మనకి స్లాంట్ హైట్ కావాలి, ఎల్ కావాలి. ఎల్ కావాలి అంటే ఆరు హెచ్ తెలుసు కాబట్టి ఎల్ కనుక్కుంటాం. ఇందాక కోసం ఈ కోసం ఒకటి. జాగ్రత్తగా స్టెప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ డేటా ఏముంది అది రాసుకుందాం. గివెన్ ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సిలిండర్ విత్ ఒక ఎడ్జ్ ఏముంది, హెమిస్ఫియర్ అట్ వన్ ఎండ్ అండ్ కోన్ ఆన్ అనదర్ ఎండ్. కోన్ అనదర్ ఎండ్లో ఉంది. ఓకేనా? సో కామన్ రేడియస్ కామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మీన్స్ ఆల్ రేడియస్ ఆర్ ఈక్వల్. హౌ మచ్ కామన్ రేడియస్? రేడియస్ ఆఫ్ కామన్ బేస్ ఈజ్ 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్. అండ్ ఆల్సో వాట్ ఈస్ గివెన్? కోన్ హైట్ కామా, ఇక్కడ మనం స్మాల్ వచ్చి రాసుకుందాం కోన్ హైట్కి 6 సెంటీమీటర్స్.
సిలిండర్ హైట్ ఎంత సిలిండర్ హైట్ కామా క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ సో దీస్ ఆర్ ది గివెన్ డేటా ఇప్పుడు మనకి స్లాంట్ హెడ్ కావాలి కదా స్లాంట్ హెడ్ రాద్దాం స్లాంట్ హైట్ కామా L is equal to root of R square plus H square. Root of R ante value 8 square plus H means cone 6 square. That is equal to 8 square ante 64 so 36. Rendu add chesthe 6 4 0 100. 100 ante 10. 10 centimeters. So slant height ante 10 సెంటీమీటర్స్ అన్నమాట ఓకేనా సో ఎప్పుడైతే స్లాంట్ హైట్ వచ్చిందో ఇంకా మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ కోన్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సిలిండర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా సో కోన్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి కోన్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ ఎల్ ప్లస్ సిలిండర్ 2 పై ఆర్ స్క్వేర్ प्लस 2 पाई आर हेच सिलेंडर इज 2 पाई आर हेच मनो कैपिटल रास्कुनो अंदुकंटे रेंडु हाइट्लु उन्नायि काबट्टी हेमिस्फीयर 2 पाई आर स्क्वेयर सो इक्कड कॉमन गा उन्नायो उन्नावि तीसेद्दाम पाई अन्नितिलोनू पाई उंदि काबट्टी पाई नि अवुट साइड लावदाम आर रेडियस इक्कड उंदि इक्कड उंदि इक्कड उंदि अन्नितिलो रेडियस उंदि रेडियस आल्सो मन कामन इंका पै आर एल पै आर अवट सैड एल अने इन सैड टू अने कामन रेब टू इन सैड पै आर कमिंग अवट सैड सो हेच इन सैड प्लस पै आर आलो कैम अनदर टू इज देर आर स्क्वे आर सो इधी फार्मूला प्लस मैं वाल्यूसम पै अंटे मन की 3.14 रेडियस एंत 8 इंटू एल अंटे इपड़े मैं कनुक्कुन्नाम 10 प्लस 2 इंटू हाइट आल्सो 10 प्लस 2 इंटू रेडियस 8 सो 8 मल्टिप्लाई चेद्दाम 8 4 आर 32 8 1 आर 8 8 2 3 11 8 3 आर 24, 24 1, 25, 25. Point तरह 2 places, 2 places point. కాబట్టి point 1, 25.12. Bracket 10, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. Simplification చాలా important. అందరూ ఇక్కడే మిస్ అవుతూ ఉంటారు. ఈ 10 ఇట్లా రాసుకున్నాను. ఎంత కలిపి ఒక టెర్మ్ అన్నమాట. 2 into 10. Plus symbol, 2 tens are 20. प्लस टू एट आर् सिक्सटीन फस्ट मल्टिप्लिकेशन चेयाली आ तरवा एडिशन सो नेक्स्ट स्टेप 25.12 टेन 20 30 प्लस 16 46 सो 25.12 ने 46 तो मल्टिप्लाई चेयाली 25.12 ने 46 तो मल्टिप्लाई चेस्तुन्नानु फस्ट सिक्स अगेन फोर टेबल फोर टू आर एट इक इंटू दस फोर वन आर फोर फोर फाइव आर ट्वेंटी फोर टू आर एट टेन सो आंसर टू फाइव 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 11 11 पाइंट तरह 2 प्लेस 2 प्लेस पाइंट सो डबल वन डबल फाइव पाइंट फाइव टू
So this is the answer. 11.55 to centimeter square. Into the total surface area of solid. So this is the second question. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.